పంటలు పండించాలంటే ఎరువులు కావాలి. ఎరువులు వేసినా దిగుబడులు ఆశించినంతగా రాకపోవడానికి కారణం ఎరువుల యాజమాన్యంలో సరియైన పద్ధతులు పాటించకపోవటమే. ఏ ఎరువు ఎంత వేయాలి, ఎప్పుడు వేయాలి అనే విషయాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అవగాహన లేకపోతే అటు దిగుబడులు నష్టపోతాం, ఇటు పెట్టుబడి వృధా అయిపోతోంది. వరిలో ఎరువుల వాడకం ఎలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరిలో హెక్టారుకు అత్యధిక దిగుబడులు ఖరీఫ్లో 9 టన్నులు, రబీలో 8 టన్నులు వస్తాయని ఓ అంచనా. కానీ సరాసరి దిగుబడులు ఖరీఫ్లో 3.7 టన్నులు, రబీలో 2.9 టన్నులు మాత్రమే వస్తుంది. దిగుబడులు ఇంత తక్కువగా ఉండటానికి అసలు కారణం ఎరువుల యాజమాన్యం సరిగా చేపట్టకపోవడమేనని తేలింది. సాధారణంగా వరిలో అధిక దిగుబడులు సాధించడానికి అధిక దిగుబడులనిచ్చే వంగడాలు, సాగునీరు, ఎరువులు, సస్యరక్షణ చర్యలు, మందులు ప్రధానమైన ఉత్పాదకాలు. వీటిలో ఖరీదు అధికంగా ఉండి అధిక ఫలసాయం ఇచ్చేది ఎరువుల యాజమాన్యం. కాబట్టి వరిలో సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించవచ్చు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులను సమగ్రమైన పద్ధతిలో సమతుల్యంగా వాడుకోవచ్చు. భూమి నిస్సారం కాకుండా, నేల సారం క్షీణించకుండా, నేలలోని సూక్ష్మ వాతావరణం చెడిపోకుండా పంటల్లో అధిక దిగుబడులు సాధించడం సాధ్యమే. దీనికోసం అన్ని ముఖ్యమైన వనరుల నుంచి పోషక పదార్థాలను వినియోగించుకోవడాన్ని సమగ్ర పోషక పదార్థ యాజమాన్యం అంటారు. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, జీవన ఎరువుల వాడకం తప్పనిసరి. అంటే పంటకు కావలసిన పోషకాల్లో 75% రసాయనిక ఎరువుల నుంచి, 25% సేంద్రియ జీవన ఎరువుల నుంచి అందించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. భూసార పరిరక్షణకు సేంద్రియ ఎరువుల వాడకం చాలా అవసరం. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. అంతేకాకుండా నేల భౌతిక స్థితిని కూడా మెరుగుపరచుకోవచ్చు. ఎరువులు మొక్కలకు కావలసిన పోషక పదార్థాలను అందుబాటులో ఉంచుతాయి. పైరు పెరుగుదలకు అవి తోడ్పడతాయి. అంతేకాకుండా అధిక దిగుబడులు పొందడానికి దోహదపడతాయి. వరి పంటకు కావలసిన నత్రజనిలో 60% నేల నుంచే తీసుకుంటుంది. మిగిలిన 40% మనం వేసిన ఎరువుల నుంచి తీసుకుంటుంది. అందువల్ల సేంద్రియ ఎరువులు వాడి భూసారాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రకృతిలోని సూక్ష్మాతి సూక్ష్మజీవులు స్వతంత్రంగా గాని, మొక్కలతో కలిసి గాని పంటలకు కావలసిన నత్రజనిని వాతావరణం నుంచి గ్రహించి మొక్కకు అందజేస్తాయి. ఈ జీవులను జీవన ఎరువులు అంటారు. వరి పంటకు ఉపయోగించే జీవన ఎరువుల్లో నీలి ఆకుపచ్చ నాచు, అజోల్లా, అజోస్పెరిల్లం, అజిటోబ్యాక్టర్, ఫాస్ఫోబ్యాక్టీరియా చాలా ముఖ్యమైనవి. నీలి ఆకుపచ్చ నాచుని వరి నాటిన వారం 10 రోజుల్లో నీటిపై చల్లాలి. దీనివల్ల ఎకరానికి 8 నుంచి 12 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. పంట దిగుబడి 10 నుంచి 12% పెరుగుతుంది. అజొల్లాను వరికి ముందు పచ్చిరొట్ట రూపంలో కానీ, వరి నాటిన తర్వాత వరితో పాటు దీన్ని పెంచుకోవచ్చు. రెండవ పద్ధతిలో వరి నాటిన వారం రోజుల్లో ఎకరానికి సుమారు 100 కిలోల అజొల్లా వేయాలి. 2 నుంచి 3 వారాల్లో అది పెరిగి చాపలాగా అల్లుకుంటుంది. కలుపు తీసే సమయంలో దీన్ని తొక్కడం వల్ల కొంత భాగం నేలలో కలిసిపోతుంది. 1 నుంచి 2 కిలోల అజిటో బ్యాక్టీరియా కల్చర్ని 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో చల్లాలి. ఇది 8 నుంచి 16 కిలోల నత్రజనిని 1 ఎకరానికి అందిస్తుంది. భూసార పరీక్షను బట్టి
వేసుకునే వంగడం, పంటకాలం వంటి విషయాలను పరిగణలోకి తీసుకొని రసాయనిక ఎరువుల వాడకం చేపట్టాలి. సాధారణంగా సారవంతమైన భూములకు తక్కువ మోతాదులో, నిస్సారమైన భూములకు అధిక మోతాదులో ఎరువులను వేయాలి. రసాయనిక ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు ప్రధానమైనవి. సాధారణ నేలల్లో దీర్ఘకాలిక రకాలను సాగు చేసినట్లయితే హెక్టారుకు 80 కిలోల నత్రజని, మధ్య స్వల్పకాలిక రకాలను వేసుకున్నట్లయితే 120 కిలోల నత్రజని అవసరం ఉంటుంది. వంగడం ఏదైనా భూసారం ఆధారంగా హెక్టారుకు 60 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి. మొక్కల అవసరాలను బట్టి నేలలో ఉన్న సారాన్ని అంచనా వేసి దాని ఆధారంగా ఎరువులను అందించడాన్ని సమతుల్యత అంటారు. పోషక పదార్థాలను పైర్లకు వేయడంలో ఈ సమతుల్యతను పాటించాలి, లేకుంటే పోషక పదార్థాల వినియోగంలో తేడా వస్తుంది. దీనివల్ల పైర్లు సక్రమంగా పెరగవు, దిగుబడి కూడా తగ్గిపోతుంది. ఎరువుల వినియోగ సామర్థ్యం ఆయా ఎరువులు వేసే సమయం, పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. నత్రజని ఎరువుల వాడకంలో చాలా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే నత్రజని ఎరువు 4 విధాలుగా నష్టపోతాం. నీటిలో కరిగి కొట్టుకుపోవడం, భూమి లోపలి పొరల్లోకి ఇంకిపోవడం, నత్రజని వాయు రూపంలోకి మారి వాతావరణంలో కలిసిపోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా భూమి పరిస్థితులు, వాతావరణ పరిస్థితి, యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన పోషకం భాస్వరం. వరిలో భాస్వరం అందించడానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనువైన ఎరువు. భాస్వరం ఎరువుని మొత్తంగా ఆఖరి దమ్ములో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వేర్లకు దగ్గరగా ఉండి మొక్కలు గ్రహించడానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల వేర్లు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. ఈ వేర్ల నుంచి మొక్కలు పోషక పదార్థాలను అందుకోగలుగుతాయి. సాధారణ నేలలకు 60 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుని వాడటం మంచిది. ఇక పొటాష్ ఎరువు గింజ నాణ్యతను పెంచడమే కాకుండా పైరుకు చీడపీడలు, నీటి ఎద్దడి, చలిని తట్టుకునే శక్తినిస్తుంది. వరి పైరుకు హెక్టారుకు 40 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి.